1213 కేసుల్లో 998 జీహెచ్ఎంసీ పరిధిలోనే జనాన్ని హడలెత్తిస్తున్న కరోనా లెక్కలు. రఘురామకృష్ణమరాజుపై వేటుకు వైసీపీ సన్నాహాలు. ఇవాళ ఢిల్లీలో లోక్సభ స్పీకర్కు ఫిర్యాదు. సమ్మెతో బోసిపోయిన బొగ్గు గన్లు రెండో రోజు కొనసాగనున్న నిరసనలు. దేశవ్యాప్తంగా కోటికి చేరువలో కరోనా పరీక్షలు. 60% పెరిగిన రికవరీ రేటు. నీట్, జేఈఈ, ఐఐటి ఎంట్రన్స్లపై రానున్న స్పష్టత. ఇవాళ కేంద్రానికి ఎన్టీఏ నివేదిక. 27 అడుగుల రూపంలో హైదరాబాద్ గణేశుడు, ధన్వంతరి రూపంలో భక్తులకు దర్శనం. తప్పుకోవాలంటూ ప్రధాని ఓలీపై ఒత్తిడి. నేపాల్లో ముదురుతున్న రాజకీయ సంక్షోభం. మయన్మార్ చరిత్రలోనే ఘోర విషాదం. మట్టి చర్యలు పడి 162 మంది గని కార్మికులు మృతి. మెక్సికోలో రెచ్చిపోయిన డ్రగ్స్ మాఫియా. పునరావాస కేంద్రంపై కాల్పుల్లో 24 మంది మృతి. ముంబై సహా కొంకణ్ తీరంలో ఆరెంజ్ అలర్ట్. 2 రోజులు భారీ వర్షాలు, జనం బయటకు రావద్దని హెచ్చరిక.